జగిత్యాల పట్టణంలోని సాక్షర భారత కోఆర్డినేటర్ల దీక్ష 48వ రోజుకు శనివారం చేరుకుంది. నిరసనలో భాగంగా శనివారం సాక్షర భారత కోఆర్డినేటర్లు మొక్కజొన్న కంకులు కాల్చి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాలకు చెందిన సాక్షర భారత కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. దయచేసి దండం పెడుతున్నాం సార్. మా సాక్షర భారత్ వాళ్ళని ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు సార్? మేము అన్నిట్లలో అటెండ్ అవుతున్నాం సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు ఏదో ఒక దారి చూపండి. ఇక నుండి మాకు ఇటువంటి బాధలు రాకుండా మా కుటుంబాలు 18,000 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా చూడండి సార్. సార్, మేము కంకులు కాల్చుకునే రోడ్డు మీద ఉండి కంకులు కాల్చుకునే బతుకు కూడా మాకు వచ్చింది సార్. ఇలాంటి జీవితాలు మాకు వద్దు. మా బతుకులు మమ్మల్ని మంచిగా చేయండి సార్, దారికి తేయండి సార్. 48వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మాకు న్యాయపరమైన డిమాండ్స్ను కనీస వేతనం కల్పించి ఉద్యోగ భద్రత చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిరసనలో భాగంగా కంకులు అమ్ముకుంటూ మేము రోడ్డున పడి మేము కంకులు అనుకుని నిరసన జరిగింది. కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొల్పి మాకు కనీస వేతనం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.